ఎలక్షన్ గెలవడానికి పేద ప్రజలకు మంచి చేస్తేనే ఎలక్షన్ గెలుస్తామరా అనుకుంటే ఖచ్చితంగా మంచి చేస్తాడు. ఎలక్షన్ గెలవడానికి ఓటుకి ఇంత డబ్బు ఇస్తేనే గెలుస్తారా అంటే ఇప్పటి నుంచి సంపాదన మొదలెట్టి ఆ టైంకి ఓటుకి డబ్బులు ఇస్తాడు. పొలిటీషియన్ అన్నవాడికి ఫస్ట్ కావాల్సింది అదే. దానికి ఈవేళ ఒక రకంగా ఈ చైతన్యం అనేది వచ్చి ఎస్ రూల్ అందరికీ ఒకలాగే ఉండాలండి. నా దాంట్లో కౌంటర్ వేయటం కాదు, డైరెక్ట్గా వాళ్ళకి ఎస్ఎల్పి వేశాను. అప్పుడు అనుకున్నాను ఓహో జగన్మోహన్ రెడ్డి మన ఎందుకంటే టైం అది చూసుకుని ఉంటారు, ఆ టైంను బట్టి మనం ఇప్పుడు వెళ్ళటం అంత మంచిది కాదు, కాస్త తర్వాత వెళ్దాం అనుకుని ఉంటారు. కరెక్ట్గా వచ్చాడు వేశాడు. అంతే తప్ప నేను చేసింది ఏంటంటే ఆ రోజున ఇచ్చినటువంటి కంప్లైంట్ నన్ను పట్టుకు తిడుతుంటే నేను ఏం చేయను, మీటింగ్లు పెట్టి నేను చెప్పాను బాబు నేనేం తప్పు చేయలేదు, రామోజీరావు పారిపోతున్నాడు పట్టుకోండి, రామోజీరావు డబ్బులు అందరికీ ఎగ్గొట్టేశాడు, రామోజీరావు దగ్గర చిల్లి కావలేదు, ఇలాంటి మాటలే నేను చెప్పలే. నేను అడిగింది ఏంటి, ఇదిగోనండి మీ అప్పులన్నీ మీరు ఇచ్చినటువంటి బ్యాలెన్స్ షీట్ల ప్రకారం మీ బాకీలు 1300 కోట్ల రూపాయలు ఉన్నాయి, మీరు తీసుకున్న ప్రజల దగ్గర తీసుకున్న 2600 కోట్ల రూపాయలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు ఇచ్చిన లెక్కలే. మీరు 2600 కోట్ల రూపాయలు బాకీలు తీర్చాలంటే 1300 కోట్ల రూపాయల లాస్లో నడుస్తున్న కంపెనీ ఎలా తీరుస్తారు చెప్పండి, ఎలా తీరుస్తారో చెప్పండి. ఆస్తులు అమ్మి తీర్చాలి తప్ప మీకు వేరే గత్యంతరం లేదు, అవునా కాదా? ఆ చివరికి ఏం చేశాడు ఆయన, ఆస్తులు అమ్మి అప్పు తీర్చాడు. మనం ఏం చెప్పామో అదే జరిగింది. ఆయనది ఏంటంటే ఆయన నేను లేకపోతే మీద ఎవరు కంప్లైంట్ ఇచ్చారు, ఎవరు కంప్లైంట్ ఇచ్చారు, ఎవరికి ఇవ్వాలి కంప్లైంట్? మనకేమో తెలుసా, మీరు చీటీ పాడుకున్నారా, డబ్బులు ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వాలి కంప్లైంట్ చెప్పండి? పోలీస్ స్టేషన్కి వెళ్తే తీసుకుంటాడా కంప్లైంట్? కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే తీసుకుంటాడా? ఎంఆర్ఓ తీసుకుంటాడా? చిట్ రిజిస్ట్రార్ అని ఒకడు ఉంటాట, ఎక్కడ ఉంటాడో ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు మనకి. నేను ఈ కేసులోకి వచ్చి ఎంటర్ అయిన తర్వాత ఎంక్వైరీ చేసిన ఈ చిట్ రిజిస్ట్రార్ అనేవాడు ఎక్కడ ఉంటాడని అంటే, మనకు మామూలు రిజిస్ట్రార్ ఆఫీస్ ఉంటుంది, ఆ రిజిస్ట్రార్ ఆఫీస్లో ఉన్న అసిస్టెంట్ రిజిస్ట్రార్కే ఈ చిట్ రిజిస్ట్రార్ అనేటువంటి అది కూడా ఇస్తారట. వాళ్ళ పని ఏంటంటే చీటీ ఏమంటే కొత్త చీటీ వేసామని ఎవడన్నా వస్తే వాడి దగ్గర 1000 1500 తీసుకుని సంతకం పెట్టి పంపించేస్తారు, వెళ్ళి చేసుకో రూల్ ప్రకారం. రిజిస్టర్ ఆఫీస్ అంటే మీకు తెలుసు కదా, అన్ని రూల్స్ బయట లిస్ట్ కూడా కట్టేస్తారు, దేనికి ఎంత డబ్బు ఇవ్వాలి టారిఫ్. ఈ మధ్య కొంత ఆన్లైన్ వచ్చిన తర్వాత ఆగింది కానీ, లేకపోతే అక్కడ అందరికీ తెలుసున్నది ఎప్పుడు రిజిస్టర్ ఆఫీస్ మీదకి వెళ్ళినా సరే ఎవడోడు బుక్ అయిపోతాడు, దానికి తగిలించారు. ఇదంతా గవర్నమెంట్లు చేసిన తప్పులు, దీనికి దాన్ని వాడుకుంటారు బిజినెస్ మెన్ అన్న తర్వాత దాన్ని వాడుకుంటారు. తేడా ఎక్కడొచ్చిందంటే ఈ మొత్తం గొడవ వదిలేసి రాజశేఖర్ రెడ్డి అన్నవాడు నన్ను వేధించడం కోసమే తీసుకొచ్చి అరుణ్ కుమార్ అన్నవాడిని పెట్టాడు. ఈ అరుణ్ కుమార్ అనేవాడిని పట్టుకుని వీడిని ముందెట్టి నన్ను కొట్టడానికి ట్రై చేస్తున్నాడు. ఇది ఆనాడు రామోజీరావు గారి వాదన. విచిత్రంగా ఈవేళ ఎలా మారిందంటే ఈ అరుణ్ కుమార్ అనేవాడు నన్ను కొట్టడానికి జగన్మోహన్ రెడ్డి అనేవాడిని తీసుకొచ్చి అడ్డం పెట్టుకు వస్తున్నాడు. ఫర్మ్ అయినా ఇండివిజువల్ అయినా డిపాజిట్ తీసుకోకూడదు, ఇది 1997లో 45S అమెండ్ చేసి రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు పెట్టారు. చాలామంది డబ్బులు ఇలా కొట్టేస్తున్నారు, చిన్న చిన్నవి పెట్టి డబ్బులు కలెక్ట్ చేసి ఎత్తుకుపోతున్నారని దీన్ని మార్చి పెట్టారు. అప్పుడు దాకా రామోజీరావు గారు కలెక్ట్ చేస్తే ఆయనకి నోటీస్ కూడా ఇచ్చారు, ఇంకా ఆఫ్ చేయని ఆఫ్ చేస్తున్నాను అని చెప్పాడు, కానీ ఆపలేదు. ఆల్రెడీ రామోజీరావు గారు ఏం చేస్తున్నారో అదే చేస్తున్నారు అందరూ. రామోజీరావు గారి కేసులో హైకోర్టు క్లియర్గా హైదరాబాద్ హైకోర్టు చెప్పింది నో కోయర్సివ్ యాక్షన్, అంటే మీరు అరెస్ట్లో అలాంటివి ఏం చేయకండి, మీ ఎంక్వైరీ చేసుకోండి, మీరు చేసుకునేవి చేసుకోండి, కానీ కోయర్సివ్ యాక్షన్ ఏమి తీసుకోవద్దు అని అక్కడ తీర్పు వచ్చింది. దాని బేస్ అయ్యే వీళ్ళు వెళ్ళి రామోజీరావు గారు ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్ళి వీళ్ళు ఏదో చేసుకుని వచ్చారు, రికార్డు చేసుకుని వచ్చారు. అది ఆదిరెడ్డి అప్పారావు వరకు కూడా అప్లై అవ్వాలిగా, ఈయన ఎందుకు అరెస్ట్ చేశారు? అరెస్ట్ చేసినా బెయిల్ అపోజ్ చేయకూడదు కదా, అసలు వీళ్ళు బెయిల్ అడిగేవాళ్ళు ఏమని అడగాలి? ఏమంటే రామోజీరావు గారి కేసులో ఏదైతే ఇచ్చారో మాది కూడా సేమ్ చిట్ ఫండ్ కంపెనీ, మాది కూడా ఇదే చేస్తున్నాం, నన్ను ఎందుకు జైలుకి పంపుతారు, నాకు బెయిల్ ఇవ్వండి, ఆ కేసు అసలు కేసు తేలనివ్వండి. ఆయనదేమో రోజుకి 10 కోట్ల రూపాయల వ్యాపారం అయింది, నాది మొత్తం టర్న్ ఓవర్ 10 కోట్లు, నన్ను తీసుకెళ్ళి లోపల పెడతానంటారేంటి అని ఈయన అడిగాడో లేదో. అన్నిటికన్నా విచిత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని చూడటానికి వెళ్ళి మీడియాతో మాట్లాడుతూ ఈ మాట అనాలి కదండి, రామోజీకి ఒక నీతిను ఆదిరే డప్పారావుకో నీతినా, ఆయనైతే ఇంటికెళ్ళి మీరు చేస్తారా, ఈయన్ని మాత్రం అరెస్ట్ చేస్తారా అని అడగవలసింది. ఆ మాట లేదు అసలు, రామోజీరావు గారి పేరు ఎత్తలేదు. రామోజీరావు గారికి ఏదైతే వెసులుబాటు ఇచ్చారో అది చిట్ ఫండ్ కంపెనీలో వైలేషన్ చేస్తున్నటువంటి చిట్ ఫండ్ కంపెనీలు అన్నింటికీ వర్తించాలి. అదే చదువుకు మేజిస్ట్రేటో జడ్జియో చదువుకోకపోతే మన ప్లేడర్ చెప్పాలి, ఏమన్నా ప్లేడర్ గారు శర్మ గారు అవునా కదా,
మనం ప్లేటర్ చెప్పాలి ఏమండి సిమిలర్ కేసు ఇదే కేసులో అంటే తెలుగులో చెప్పరు ఇంగ్లీష్లో చెప్తారు ఇది కోర్టు కదా కోర్టులో తెలుగు మాట్లాడకూడదు ఇంగ్లీష్లో మాట్లాడతారు క్లయింట్కి అర్థం అవ్వకూడదు ఏం మాట్లాడుతున్నాడో క్లయింట్కి అర్థమైతే ఫీజు ఇవ్వడం నిబంధన కాదండి మామూలుగానే జైలుకి ఏం పోకలేదు మనం జైలుకు పోవటం ఏంటి ఏం ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళక్కలేదు ఇది కేసు ఇప్పుడు ఏమవుతుందండి ఈ కేసులో ఒక ఫేవరబుల్ ఆర్డర్ నాకు వస్తే మళ్ళీ కింద ట్రయల్ కోర్టులో కేసు స్టార్ట్ అవుతుంది అంతే అంతకు మించి ఏం జరిగిపోదు రామోజీరావు గారికి ట్రయల్ కోర్టులో కింద నుంచి మళ్ళీ కేసు స్టార్ట్ అవుతుందన్నమాట ట్రయల్ కోర్టులో వినకుండానే హైకోర్టులో కొట్టించేశారు హైకోర్టులో ఎలా కొట్టించేశారు అది కూడా క్లియర్గా జడ్జిమెంట్లో రాశారు ఏమని అవతల ప్రాసిక్యూటర్ ఏం మాట్లాడలే తెలంగాణ తరఫున ప్రాసిక్యూటర్ ఆంధ్రాని అసలు పార్టీయే చేయలే ఓన్లీ తెలంగాణ గవర్నమెంట్ పార్టీ చేశారు చేసి సరిగ్గా ఎప్పుడు కేసు వెళ్ళి మెన్షన్ చేస్తే టైం వస్తుంది ఎప్పుడు మెన్షన్ చేశారు కేసీఆర్ గారు అక్కడ అసెంబ్లీ రద్దు చేయగానే వీళ్ళు కేసు తీసుకొచ్చారు అక్కడ అంటే గవర్నమెంట్ ఆపద్ధర్మ ప్రభుత్వం నడుస్తుంది ఆ టైంలో ఎలక్షన్ల ముందు పెట్టుకుని రామోజీరావుతో ఎవడన్నా గొడవ పెట్టుకుంటాడా గొడవ పెట్టుకోరు కేసీఆర్ గొడవ పెట్టుకోలేదు నోరు మూసుకు ఊరుకున్నాడు ఆయన కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు వచ్చి ఆయన కూడా నోరు మూసుకు ఊరుకున్నాడు ఎందుకంటే జడ్జిమెంట్లో రాసింది ఆవిడ ఎక్కడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ నోరెత్తలేదు కాబట్టి ఈ సిద్ధార్థ లోధర్ గారని చెప్పి పెద్ద ప్లేటర్ ఢిల్లీ నుంచి వచ్చిన ప్లేటర్ ఇవన్నీ చెప్పాడు కాబట్టి వీటిని అనుసరించి 482 కింద ఇది కొట్టేస్తున్నాను అని నేనేమనుకున్నానంటే ఏదో మూట్ ఇప్పుడే చూపించాను శర్మగారికి అది ఏమవుతుందండి కేసు ఆఖరికి బెంచ్లన్నీ రామోజీరావు గారి తరఫున ఉన్నాయనుకోండి ఏమవుతుంది అని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే ఒకటి జరగచ్చాయా ఈయన డబ్బు అందరికీ వెనక్కి ఇచ్చేశానని కోర్టును ఒప్పించగలిగితే కోర్టు వారు మాట చెప్పచ్చు ప్రస్తుతానికి ఈ క్రిమినల్ కేసు కొట్టేస్తున్నాం ఇంకా ఈ 45S ఉంది చూసారా ఈయన వసూలు చేయొచ్చా చేయకూడదా అనేది ఉంది దాని విషయం తర్వాత ఇంకో కేసులో తేలుద్దాం అప్పుడు దాకా దీన్ని ఆపుతున్నాం అన్నది ఇస్తే అది చాలా పెద్ద ఫేవరబుల్ జడ్జిమెంటు రామోజీరావు గారికి ఇచ్చినట్టుగా అవుతుంది ఏమో అలా చేస్తారేమో అన్నారు కానీ ఈ కేసు ఎలా తెలిసింది నాకు ఢిల్లీలో ఎవరో కల్పించాడు సుప్రీంకోర్టులో ఆయన మొన్న జైలుకి వెళ్ళి వచ్చాడు మీ అందరికీ తెలిసిన పేరు చెప్పను జైలుకి వెళ్ళి వచ్చాడు ఇలాంటి కేసులోనే చాలా కాలం జైలుకి వెళ్ళిపోయాడు ఏమండి మీరు ఎప్పుడు బయటకు వచ్చారని అడిగాను లేదండి బెయిల్ వచ్చేసిందండి బయట ఉన్నానన్నా మళ్ళీ వెళ్ళే ప్రమాదం లేదు కదా అన్నాను అంటే లేదండి రామోజీరావు గారు కేసు తీర్పు వచ్చింది కదా ఇంకా నేను కూడా బయటపడిపోయినట్టేనండి రామోజీరావు గారు తీర్పు ఏంటా అంటే అదేంటి మీకు తెలీదా రామోజీరావు గారు కేసు కొట్టేశారు అన్నాను ఎప్పుడు కొట్టేశారు నాకు తెలియదే అన్నాను రామోజీరావు గారు కేసు కొట్టేస్తే ఈనాడు పేపర్లో బ్యానర్ రావాలి రాజశేఖర రెడ్డికి శృంగభంగం రామోజీరావుకి పూర్తిగా క్లీన్ చిట్ ఇంకా ఈటీవీ ఎలా చూపిస్తూనే ఉండాలి అంతే కదా అంత గొడవ జరిగిన తర్వాత కేసు ఆయన నెగ్గితే ఆయన రామోజీరావు గారు ఎంత పబ్లిసిటీ ఇవ్వాలి అప్పటికి ఏడాది 12 నెలలు అయింది ఎక్కడ ఎవరికి తెలియదు ఏ పేపర్లో రాలేదు నేను ఆశ్చర్యపోయాను ఇదేంటని వెంటనే హైదరాబాద్ ఫోన్ చేసి నా ఫ్రెండ్స్ అడ్వకేట్స్ ఉంటే వాళ్ళకి రామోజీరావు గారు కేసు కొట్టేసేటట్టు వాళ్ళకి తెలియదు వెతికి మొత్తానికి ఆ కేసు ఏంటో అని పంపిస్తే అందులో 482 అనే దాని ప్రకారం అన్నారు 482 ఏంటి నేను మీకు చెక్ ఇచ్చాను చెక్ డిజానర్ అయింది మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు నన్ను తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు నేను బెయిల్ మీద వచ్చాను మన ఇద్దరికి క్రిమినల్ కేసులు రన్ అవుతుంది ఈ లోపల ఏ అపరావరం వచ్చి ఎందుకయ్యా మీరిద్దరు ఫ్రెండ్సే కదా గొడవ ఎందుకు డబ్బు ఇచ్చాయి నేను మాట్లాడతాను అతనితో అని మిమ్మల్ని పిలిచి ఎందుకులే ఖర్చు పెట్టుకుంటాం అంటే ఆ రోజు ఎలా చేసాడండి అలా చేసాడు ఏదో చెప్తే కాసేపు ఆయన సెటిల్మెంట్ చేసి డబ్బు ఇప్పించేసి మన ఇద్దరం కలిసి హైకోర్టులో ఇచ్చి 482 కింద మా ఇద్దరికీ సెటిల్మెంట్ అయిపోయింది కాబట్టి కింద ఉన్నటువంటి క్రిమినల్ కేసు స్పాష్ చేయండి అని ఏమండి శర్మ గారు వింటున్నారా మీరు మీ సబ్జెక్టే అంటే అప్పుడు హైకోర్టు వారు కింద కోర్టులో ఉన్నటువంటి ఆ క్రిమినల్ కేసుని స్పాష్ చేయొచ్చు అది 482 ఆ 482 కింద 3,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన వాళ్ళతో ఈయన సెటిల్ చేసేసుకున్నాడని వాళ్ళు ఎవరో ఎవరికి తెలియదు కోర్టుకి తెలియదు అవతల ప్లేటర్కి తెలియదు మాకు తెలియదు ఎవరి దగ్గర ఎవరి డబ్బులు ఈయన దగ్గర ఉన్నాయి ఎవరు ఆ డిపాజిటర్స్ అన్నది ఎవరికి తెలియదు వాళ్ళతో సెటిల్ చేసేసుకున్నాడని కేసు కొట్టేశారు ఆ సెక్షన్ వాడి ఇది చూడగానే సత్యనారాయణ ప్రసాద్ ఏం చెప్పాడంటే సత్యనారాయణ ప్రసాద్ అని అడ్వకేట్ ఆయన ఇక్కడ హైదరాబాద్లో మా అడ్వకేట్ ఆయన కూడా అంతే నా దగ్గర డబ్బులు తీసుకోడు ఢిల్లీకి వస్తాడు నా కేసు ఉంటే ఆయన ఎగ్జిక్యూటివ్ క్లాస్లో ట్రావెల్ చేస్తాడు ఓ రోజు కనీసం మీ ఫ్లైట్ టికెట్ కన్నా డబ్బులు తీసుకోండి అంటే ఊరుకోండి తీసుకోవాల్సిన చోట తీసుకుంటాం కానీ మీ దగ్గర ఎందుకు తీసుకుంటాను అన్నాడు ఆయనకి పంపించాను ఏంటండి తీర్పు అని ఆయన చూసి అన్నాడు 482 అప్లై అవ్వదు ఇది మీరు ఎస్ఎల్పీ అయ్యండి అన్నాడు మా అల్లంకి రమేష్ గారికి పంపించాను రమేష్ చూసి చాలా దారుణం అండి కేసు అన్నాడు
ఏంటి దారుణం అంటే పార్టీపై ఎస్ ఏం చెప్తుందంటే, చాలాసార్లు చెప్పానని మళ్ళీ చెప్తున్నాను, నో పర్సన్ బీయింగ్ అన్ ఇండివిజువల్ ఆర్ ఎ ఫర్మ్ ఆర్ అన్ అన్ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్ ఆఫ్ ఇండివిజువల్స్ షల్ యాక్సెప్ట్ ఎనీ డిపాజిట్. అంటే ఒక వ్యక్తి కానీ ఒక ఫర్మ్ అంటే పార్ట్నర్షిప్ ఫర్మ్ కానీ ఒక అన్ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్ ఆఫ్ ఇండివిజువల్స్, ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్ అంటే కార్పొరేషన్ కంపెనీ కింద రిజిస్టర్ అయి ఉండాలి. కంపెనీ కింద రిజిస్టర్ అవ్వకపోయినా ఫర్మ్ అయినా ఇండివిజువల్ అయినా డిపాజిట్ తీసుకోకూడదు. ఇది 1997లో 45S అమెండ్ చేసి రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు పెట్టారు. చాలామంది డబ్బులు ఎలా కొట్టేస్తున్నారు, చిన్న చిన్నవి పెట్టి డబ్బులు కలెక్ట్ చేసి ఎత్తుకుపోతున్నారని దీన్ని మార్చి పెట్టారు. అప్పుడు దాకా రామోజీరావు గారు కలెక్ట్ చేస్తే ఆయనకి నోటీస్ కూడా ఇచ్చారు, నువ్వు ఇంకా ఆఫ్ చేయని, ఆఫ్ చేస్తున్నాను అని చెప్పాడు. కానీ ఆపలేదు. దీనికి మొన్న కోర్టులో లీడర్ గారు వెళ్ళి ఏం చెప్పాడంటే, నో పర్సన్ బీయింగ్ అన్ ఇండివిజువల్ ఆర్ ఎ ఫర్మ్ ఆర్ అన్ అనాథరైజ్డ్ అసోసియేషన్ ఆఫ్ ఇండివిజువల్స్ షాల్ యాక్సెప్ట్ డిపాజిట్స్ అని ఉందండి. అనాథరైజ్డ్ అసోసియేషన్ ఆఫ్ ఇండివిజువల్స్ యాక్ట్లో ఏముంది, అన్ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్ ఆఫ్ ఇండివిజువల్స్. దాన్ని జస్ట్ చిన్న ట్విస్ట్ ఇచ్చాడు, అనాథరైజ్డ్ అసోసియేషన్ ఆఫ్ ఇండివిజువల్స్ కలెక్ట్ చేయకూడదన్నారు. కానీ మేము హెచ్ చెప్పండి, అనాథరైజ్డ్ ఏం కాదు, అన్ఇన్కార్పొరేటెడ్ అని క్లియర్గా ఉంది, అది మార్చి చెప్పాడు ఆయన. అదే రాశారు జడ్జిమెంట్లో, అనాథరైజ్డ్ అన్నారు కాబట్టి డబ్బులు వెనక్కి ఇచ్చేసి కాంప్రమైజ్ అయిపోయారు 482 కాబట్టి ఈయన్ని క్రిమినల్ ఛార్జ్ నుంచి తీసేస్తున్నాం, క్రిమినల్ ఛార్జెస్ డిస్మిస్ చేసేస్తున్నాం అని రాశారు. అంటే కోర్టు దగ్గరికి వెళ్ళి వాళ్ళు తప్పుదోవ పట్టించి తప్పు ఆర్గ్యుమెంట్ సెక్షన్ని తప్పుగా మాట్లాడి తప్పుగా చెప్పి కేసు కొట్టించేస్తున్నారు. ఇది మేము ఎస్ఎల్పిలో క్లియర్గా రాసాం. పైపెచ్చి ఆయన ఏం రాశాడు, మన ఎస్ఎల్పి కౌంటర్గా మామూలుగా ఏ జడ్జిమెంట్ అయినా కింద కోర్టులోది పై కోర్టుకి అప్పీల్కి వెళ్తే ఏం రాస్తాం, లాయర్లు చాలామంది ఉన్నారు కదా, ఈ లాయర్ గారు బ్రెయిన్ సరిగ్గా, ఈ జడ్జి గారు సరైన యాంగిల్లో చూడలేదండి, బ్రెయిన్ సరిగ్గా అప్లై చేయలేదు, అందుకే మాకు ఈ అన్యాయం జరిగింది, మీరు ఇదిగో సరిగ్గా చూసి మాకు న్యాయం చేయండి అనే రాస్తాం. దానికి ఏం రాశాడంటే, టు టార్నిష్ ది ఇమేజ్ ఆఫ్ ది రెస్పాండెంట్స్ అంటే రామోజీరావు గారు ఇన్ ద ఐ ఆఫ్ ది పబ్లిక్ అండ్ టార్నిష్ ది ఇమేజ్ ఆఫ్ ది ల్యాండ్ సింగిల్ జడ్జ్, జడ్జి గారిని టార్నిష్ చేద్దాం అనుకున్నట్లేను, అండ్ ద ఆనరబుల్ హైకోర్టు ఇట్ సెల్ఫ్, కోర్టు పరువు తీయడానికి, జడ్జి పరువు తీయడానికి, రామోజీరావు పరువు తీయడానికి నేను వెళ్ళి ఎస్ఎల్పి చేశాను. కాసేపు అయితే ప్రెసిడెంట్ పరువు, మోడీ పరువు, ఇక అలా ఎక్కడికో పోను, బైడెన్ పరువు, ఇక్కడ ఏంటి అప్పీల్ చేశాం. అప్పీల్ చేసిన దాంట్లో క్లియర్గా ఇది ఉంది, అన్ఇన్కార్పొరేటెడ్ అని చెప్పవలసింది ఆర్గ్యుమెంటు, అనాథరైజ్డ్ అని చెప్పావు. జడ్జి గారు తప్పేం లేదు, వెంటనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేదు చెప్పాలి, అక్కడ తప్పు చెప్తున్నావు ఆయన, అన్ఇన్కార్పొరేటెడ్ అని ఉంది యాక్ట్లోను, అనాథరైజ్డ్ అని ఎలా చెప్తావు నువ్వు అని చెప్పి చెప్పాలి, చెప్పలేదు అతను. అది కూడా ఆవిడ నోట్ చేసింది, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు నోరెప్పలేదు అని ఇంగ్లీష్లో నోట్ చేసింది.